హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వీడియోలో ఉండే మాటల్ని తెలుగు స్క్రిప్టు లేదా ఇంగ్లీష్ స్క్రిప్టులోకి మార్చడం ఎలాగో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. అందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో ట్రాన్స్క్రిప్టర్ అనే అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను, చాలా చక్కగా ఉంది అప్లికేషన్. మీరు కూడా ట్రై చేయండి. అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు అడుగుతుంది పాస్వర్డ్, ఈమెయిల్ అవన్నీ, లేకుంటే సైన్ అప్ విత్ గూగుల్ అని ట్రై చేస్తే మన ఈమెయిల్లో ఏదో ఒక ఈమెయిల్తో మనం పాస్వర్డ్ అవన్నీ టైప్ చేయకుండానే డైరెక్ట్గా లింక్ చేసుకోవచ్చు. మెయిల్తో కనెక్ట్ అయిన తర్వాత పిక్కే ఫైల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తే అలో అనే వస్తుంది. అలో చేసిన తర్వాత ఆల్రెడీ నేను వీడియోలో ఉండే మ్యూజిక్ డిస్టర్బెన్స్ అంతా తీసేసి ఓన్లీ వాయిస్ మాత్రమే వచ్చేలాగా ఒక ఫైల్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్రాజెక్ట్ MP3 అనే ఫైల్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన వెంటనే ఫైల్ అప్లోడ్ అవుతున్నట్టు మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ ప్లీజ్ రీఫ్రెష్ పేజ్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్, కొన్ని సెకండ్స్ తర్వాత పేజ్ని రీఫ్రెష్ చేయమని మనకు మెసేజ్ కనిపిస్తుంది. అలాగే కొన్ని సెకండ్స్ తర్వాత పేజ్ని రీఫ్రెష్ చేయగానే మనకు స్క్రీన్ పైన మై ట్రాన్స్క్రిప్షన్స్లో చూసుకోమని మనకు మెసేజ్ వస్తుంది. రీఫ్రెష్ అయిన వెంటనే మనకు వీడియోలో ఇంగ్లీష్లో ఉన్న మ్యాటరు వర్డ్స్ రూపంలో, అక్షరాల రూపంలో మెసేజ్ వస్తుంది మనకు స్క్రీన్ పైన. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఉన్న దీన్ని తెలుగులోకి మార్చుకోవాలనుకుంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి తెలుగు సెలెక్ట్ చేసుకోగానే ఈ ఇంగ్లీష్లో ఉన్న మ్యాటరు తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో ఉన్న మ్యాటర్ని హిందీలోకి మార్చుకోవడానికి ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ట్రాన్స్లేట్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రాన్స్లేట్లో లాంగ్వేజెస్లో సెర్చ్ చేస్తే మనకు చాలా లాంగ్వేజెస్ కనిపిస్తాయి. మనకు కావాల్సిన లాంగ్వేజ్, ఇప్పుడు నాకు హిందీ కావాలి, అందుకోసం నేను హిందీని సెర్చ్ చేసి హిందీ టైప్ చేశాను. ఇప్పుడు తెలుగులో ఉన్న మ్యాటరు హిందీలోకి ట్రాన్స్లేట్ అయింది. ఇలా తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఏ భాషలోకైనా సరే ఒక వీడియోలో ఉండే వాయిస్ని ఎన్ని స్క్రిప్ట్ రూపంలో అయినా సరే మార్చుకోవచ్చు, అక్షరాల రూపంలోకి మార్చుకునేయచ్చు. మనం వీడియోలో ఉండే మ్యాటర్ని స్క్రిప్ట్లోకి మార్చుకున్న తర్వాత అప్లికేషన్లోనే ట్రాన్స్క్రిప్షన్స్ అని మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఆప్షన్స్లో మనం చేసిన వీడియోని వర్డ్స్ రూపంలోకి, అక్షరాల రూపంలోకి మార్చిన మ్యాటర్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. ప్రాజెక్ట్ MP3, ఫుల్ HD ఇట్లా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రేయ ఆల్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.